everyone, welcome back to my channel Nandy Telugu Vlogs. ee roju video lo nen clear ga 10 kgs easy ga ela reduce avalo meek clear ga cheptanu. Video skip cheyaddu so danukoddu. Ee video especially delivery tarvata pregnancy tarvata ekku weight gain ayyantaru kada koncham low ga untaru. So andaru pregnancy tarvata weight gain avutaru, kondaru fast ga malli reduce ayipotaru, kondaru alane weight gain avutune untaru. So vallaki ee video chaala useful ga untundi and pcod pcos unde vallaku kuda ee video chaala clear ga untundi. First meeru pregnancy tarvata ante delivery tarvata weight a time lo start cheyachu, weight taggadaniki edi right time ane choose cheskondi. So feeding time lo assalu weight reduce avalane thought mi mind lo nunchi teeseyandi. So nenu ala follow chesanu. So feeding time lo weight reduce avali anesi assalu ankoledu. 1 year 2 months nenu feed chesanu, aa time lo nenu assalu weight reduce avali anesi assalu aa thought kuda mind ki raledu. Aa time lo chaala low ga unnanu, naaku chaala bad comments kuda vachedi, enti ila unnavu appude aunty laaga unnavu anesi, నీకన్నా ఏజ్ తక్కువ ఉండే వాళ్ళు కూడా బాగున్నారు అనేసి ఇలా కమెంట్స్ అంతా విన్నాను. సో నేను అవన్నీ పట్టించుకోలేదు, అందరూ అలా ఉండరు. కొందరు పట్టించుకొని బేబీ 6-7 మంత్స్ ఉన్నప్పుడే ఫీడింగ్ టైంలోనే వచ్చి డైట్ స్టార్ట్ చేయడం అలా చేస్తుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫీడింగ్ చేసేటప్పుడు డైట్ గురించి పట్టించుకోవద్దండి. అసలు వీలైతే హెల్తీ ఫుడ్ తినండి, కానీ లో క్యాలరీ ఫుడ్ తీసుకోవద్దండి. ఎందుకంటే మిల్క్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది, మిల్క్ సప్లై తగ్గిపోయి బేబీకి కష్టమవుతుంది. సో మనం వెయిట్ రిడ్యూస్ అవ్వాలనుకునేది హెల్తీగా ఉండాలి, కొంచెం కాన్ఫిడెంట్గా ఉండాలి. నెక్స్ట్ బేబీ హెల్త్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇవి మైండ్లో పెట్టుకోవాలి, నెగిటివ్ కామెంట్స్ అస్సలు మైండ్లో పెట్టుకోవద్దండి. సో ఒకరు అన్నారనేసి మన డెసిషన్ మారుతూ ఉంటే మన ఓన్ డెసిషన్ ఎప్పుడు ఉండదు. సో వాళ్ళు అన్నారనేసి మన డెసిషన్ అసలు మార్చుకోవద్దండి. ఎవరేమన్నా మీరు ఫీడింగ్ చేసేంత వరకు ఎవరి కామెంట్స్ని తీసుకోవద్దండి, మైండ్కి అసలు తీసుకోవద్దండి. టైం ఫిక్స్ చేసుకోండి, ఫీడింగ్ స్టాప్ చేసిన తర్వాతనే మీ డైట్ అనేది స్టార్ట్ చేయండి. నేను 1 year 2 months వరకు ఫీడింగ్ చేస్తున్నాను, ఆ టైంలో ఎలాంటి డైట్ తీసుకోలేదు, నాకు ఇష్టమైన ఫుడ్ తింటూ ఉన్నాను. సో లావుగా ఉన్నా నేను అసలు ఏం పట్టించుకోలేదు అనమాట. సో 1 year 2 months అయిన తర్వాత కరెక్ట్గా, సో ఇమీడియట్గా స్టార్ట్ చేయలేదు. సో మిల్క్ అనేది ఫస్ట్ స్టాప్ చేసేసాను, ఫీడింగ్ స్టాప్ చేసేసాను. స్టాప్ చేసేసిన తర్వాత ఫస్ట్ అన్హెల్తీ ఫుడ్ కూడా స్టాప్ చేసేసాను అనమాట. అవుట్ సైడ్ ఫుడ్, ఆయిలీ ఫుడ్ స్టాప్ చేసేసాను. స్లో స్లోగానే తీసుకున్నాను, సడన్గా చేస్తే ఏది అవ్వదనమాట. సో స్లో స్లోగానే తీసుకున్నాను. ఫస్ట్ 1000 calories డైట్ ప్లాన్ స్టార్ట్ చేసి, నేను స్టార్ట్ చేసినప్పుడు 73-74 అలా ఉన్నాను వెయిట్. సో 7 డేస్కి నేను 5 kgs రెడ్యూస్ అయ్యాను. చాలా ఈజీగా 7 డేస్లో 5 kgs అనేది రెడ్యూస్ అయ్యాను. సో దానికి 7 డేస్కి కావాల్సిన వీడియోస్ కూడా నేను ఆల్రెడీ ప్లేలిస్ట్లో ఉంది. 1000 calories డైట్ ప్లాన్ అని ఉండేది, దాంట్లో ఎంతెంత ఫుడ్ ఎంతెంత క్యాలరీస్ ఉంటుంది అనేసి, డేకి 1000 calories నేను ఎలా క్యాలిక్యులేట్ చేసుకున్నాను క్లియర్గా ఉంటుంది. 1 banana ఎంత క్యాలరీ, సో రైస్ అయితే ఇంత కొంచెం ఒక బౌల్ క్వాంటిటీ తీసుకుంటే ఎంత ఉంటుంది, ఓట్స్ ఎంత ఉంటుంది, యాపిల్ ఎంత ఉంటుంది. సో అన్ని క్యాలరీస్ అన్ని నేను క్లియర్గా ఇచ్చాను. లేదు అంటే మీరు గూగుల్లో కూడా సర్చ్ చేసి చూసుకోవచ్చు, ఒక్కొక్క ఫుడ్ ఐటమ్స్ ఎంతెంత క్యాలరీస్ ఉంటుంది అనేసి అలా కూడా సర్చ్ చేసుకొని చూడండి. సో 1000 calories డైట్ ప్లాన్ వచ్చేసి ప్లేలిస్ట్లో ఉంది, మీరు చూసి 7 డేస్ ఫాలో చేయండి. 5 kgs కాకపోయినా అంటే ఒక్కొక్కరు మెటబాలిజం ఒక్కొక్కలాగా ఉంటుంది, కొందరికి బాగా డైజెస్ట్ అవుతుంది, మెటబాలిజం బాగుంటుంది, వాళ్ళు వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి కొంచెం ఫాస్ట్గా అవుతుంది, కొందరికి తక్కువ అంటే 1 kg అటు ఇటు ఉండొచ్చు. కానీ స్టార్టింగ్లో వెయిట్ అనేది చాలా ఫాస్ట్గా రెడ్యూస్ అవుతాము. సో 1000 calories డైట్ ప్లాన్లో నేను 7 డేస్ చేసి 5 kgs వరకు రెడ్యూస్ అయ్యాను. 5 kgs వరకు రెడ్యూస్ అయ్యి మళ్ళీ కొంచెం బ్రేక్ తీసుకున్నాను. సో ఆ ఫుడ్ హ్యాబిట్ని ఆ రొటీన్ని అలానే ఫాలో చేస్తూ వచ్చాను అనమాట కొన్ని రోజులు. మళ్ళీ నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేశాను, 14:10 14 hours వచ్చి ఫాస్టింగ్, 10 hours తిండము. సో అది మీ కన్వీనియంట్, మీరు ఇలాంటి డైట్సే చూస్ చేసుకోవాలి అని చెప్పాను. సో నాకు 1000 calories డైట్ ప్లాన్ సెట్ అయింది. సో ఫస్ట్ అది చూస్ చేసుకున్నాను. మళ్ళీ కొంచెం కష్టంగా ఉంటుంది సెకండ్ స్టేజ్లో వెయిట్ రెడ్యూస్ అవ్వడం. మళ్ళీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ తీసుకున్నాను, కొద్దిగా వర్కౌట్స్ చేస్తూ వచ్చాను, కొన్ని కొన్ని హెల్తీ ఫుడ్, హెల్తీ డ్రింక్స్ తినడము, ఈజీ ఎక్సర్సైజెస్ చేయడం ఇలా చేస్తూ వచ్చాను. మళ్ళీ ఏమైందంటే ఒక 10-15 డేస్కి 10 డేస్లో అనుకుంటా, కరెక్ట్గా 10 డేస్లో 5 kgs రెడ్యూస్ అయ్యాను. రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే ఆల్రెడీ తెలుస్తుంది, ఫాలో అయ్యే వాళ్ళకి నేను ఎలాంటి డైట్స్ అని ఫాలో చేశాను, ఎంత వెయిట్ ఉన్నాను, స్టార్టింగ్లో ఎంత లావు ఉన్నాను. మీరు నా ఓల్డ్ బ్లాగ్స్ చూస్తే తెలుస్తుంది నేను చాలా లావుగా ఉన్నాను. కావాలంటే కొన్ని బేబీ ఉన్నప్పుడు 6-7 months 8 months అలా ఉన్నప్పుడు ఎంత లావుగా ఉన్నాను అని పిక్స్ కూడా యాడ్ చేస్తాను, వెయిట్ రెడ్యూస్ అవుతున్న పిక్స్ కూడా యాడ్ చేస్తాను, చూడండి. సో ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే చాలామంది వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు అనేసి, 6 months బేబీ 6 months ఉన్నప్పుడే ఫీడింగ్ చేస్తున్నప్పుడే బేబీ గురించి కూడా పట్టించుకోకుండా వేరే వాళ్ళ కమెంట్స్ పట్టించుకొని మీ వెయిట్ అనేది రెడ్యూస్ అవ్వాలి అని మీరు హెల్త్ని మీరే స్పాయిల్ చేసుకుంటారు, బేబీ హెల్త్ కూడా మీ చేతిలోనే ఉంటుంది. సో అందుకనేసి ఎవరి కమెంట్స్ పట్టించుకోకుండా మీరు మీ డేట్ ఫిక్స్ చేసుకోండి, ఈ డేట్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇంత చిన్న చిన్న మైల్ స్టోన్స్, ఒకేసారి వచ్చి 15 kgs 20 kgs అనుకోవద్దు, ఫస్ట్ ఒక 5 kgs లేదా ఫస్ట్ 2 kgs అది రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ ఒక 5
కేజెస్, నెక్స్ట్ 2-3 కేజెస్, అలా చిన్న చిన్న మైల్ స్టోన్స్ సెట్ చేసుకోండి. ఒక్కొక్క మైల్ స్టోన్ రీచ్ అవుతున్నప్పుడు ఆ హ్యాపీనెస్ చాలా బాగుంటుంది. అప్పుడు మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా హైగా ఉంటుంది. వేరే వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోరన్నమాట. సో నేను అలా 10 కేజెస్ వరకు తగ్గాను. మార్నింగ్ డైలీ హెల్తీ డ్రింక్ అనేది ఇంపార్టెంట్. ఫ్యాట్ కటర్ డ్రింక్స్ నేను ఆల్రెడీ వీడియోస్లో పోస్ట్ చేశాను, ఫ్యాట్ కటర్ డ్రింక్స్ అవి తీసుకోండి. హెల్తీ ఫుడ్, లో క్యాలరీ ఫుడ్, మీ డైట్లో మంచిగా ఫైబర్, కాల్షియం, ప్రోటీన్, ఐరన్, మంచి విటమిన్స్ అన్నీ ఉండేలాగా చూసుకోండి. సో ఒకవేళ మీకు బేబీ ఉంది, మీకు ఫుడ్ కుక్ చేసుకోవడం కష్టమైతే ఫ్రూట్స్ బెస్ట్ ఆప్షన్. ఫ్రూట్ జ్యూసెస్ చాలా బెస్ట్ ఆప్షన్, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఓట్స్ కూడా ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ తీసుకోండి. ముందు రోజు నైట్ సోక్ చేసి పెట్టేస్తే నెక్స్ట్ డే మనం తినచ్చు, చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది, వెయిట్ అనేది చాలా మంచిగా రెడ్యూస్ అవుతారు. సో ఇలా నేను ఫాలో చేసి 10 కేజెస్ వరకు వెయిట్ రెడ్యూస్ అయ్యాను. ఒకేసారి వెయిట్ తగ్గిపోవాలి అనేసి నెక్స్ట్ డే నుంచే ఫాస్ట్ స్ట్రిక్ట్గా డైట్ చేయడము, ఎక్కువ హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ చేయడము అలా చేయదండి. స్లో స్లోగానే చేయండి. ఫస్ట్ మీరు ఎప్పుడు డైట్ చేయాలనుకుంటున్నా కూడా ఫస్ట్ 2-3 డేస్ టైం తీసుకోండి. మీ బాడీకి కొంచెం టైం ఇవ్వండి, ఆ క్రేవింగ్స్ తగ్గడము. అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేసేయండి, ఆయిలీ ఫుడ్ అవాయిడ్ చేసేయండి. బాడీ రొటీన్ని, మీ రొటీన్ అనేది స్లో స్లోగా స్టార్ట్ చేయండి. అది లైఫ్ లాంగ్ అలానే కంటిన్యూ అవుతుంది. సడన్గా చేశారనుకోండి, ఇంకా రేపటి నుంచే నేను స్ట్రిక్ట్గా డైట్ చేసి స్ట్రిక్ట్గా తగ్గిపో అనుకుంటే 2-3 డేస్ చేసి మీరు కంట్రోల్లో ఉండక డైట్ లూజ్ అవుతారు, వెయిట్ అనేది మళ్ళీ ఇంక్రీజ్ అవుతారు. సో అప్పుడు మళ్ళీ ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్, స్ట్రెస్ ఇదంతా ఉంటుంది. అవి ఉండడం వల్ల కూడా మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతుంటారు. సో అందుకే ఫస్ట్ 2-3 డేస్ టైం తీసుకోండి, చార్ట్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. మీకు అవైలబుల్లో ఏ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, డైలీ ఏ ఫుడ్ తినచ్చు, ఎలాంటి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు, బేబీ ఏ టైంలో నిద్రపోతుంది, ఆ టైంలో ఎలాంటి వర్కౌట్స్ చేయొచ్చు, ముందుగానే ప్లానింగ్ ఉన్నదనుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను అలానే చేశాను అనమాట. సో నాకు చాలా కమెంట్స్ వస్తుంటాయి ఫీడింగ్ టైంలో వచ్చి డైట్ చేయొచ్చా అనేసి. సో అందుకనేసి ఈరోజు వీడియో క్లియర్గా ఆఫ్టర్ డెలివరీ తర్వాత మీరు ఎలా డైట్ని అనేది ప్లాన్ చేసుకోవాలి అనేసి చెప్తున్నాను. అండ్ వర్కౌట్స్కి వస్తే నేను వర్కౌట్స్ కూడా ఆల్రెడీ 1000 క్యాలరీస్ డైట్ ప్లాన్లో కొన్ని వర్కౌట్స్ పెట్టాను. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో అయితే నేను చేసిన డే 1 డే 2 అనేసి చాలా వీడియోస్ పోస్ట్ చేశాను, దాంట్లో వర్కౌట్స్ ఉన్నాయి, మీరు అది కూడా ఫాలో చేయొచ్చు. లేదు అనుకుంటే యూట్యూబ్లోనే సింపుల్ వర్కౌట్స్, స్టాండింగ్ వర్కౌట్స్, నెక్స్ట్ సిట్టింగ్ పొజిషన్లో ఉన్న వర్కౌట్స్ అనేసి చాలా వీడియోస్ ఉంటాయి. మీకు ఏది ఈజీగా, ఏది కంఫర్ట్గా ఉంటే అది చేయండి. ఫస్ట్ 10 డేస్ మీ రొటీన్ అలవాటు చేసుకోండి. నెక్స్ట్ వచ్చి ఆటోమేటిక్గా ఫాస్ట్గా మీరే వెయిట్ రెడ్యూస్ అవుతారు. 10-15 డేస్ మీరు కంటిన్యూగా చేశారనుకోండి, అన్హెల్తీ ఫుడ్ తినమన్నా తినరు, వర్కౌట్స్ ఒకవేళ స్టాప్ చేసినా కూడా మీకు మీ డేలో ఏదో మిస్ అయిన ఫీలింగ్గా ఉంటుంది, ఆటోమేటిక్గా మీరే చేస్తారు. స్టార్టింగ్ ఒక 5-6 డేస్ చాలా ఇంపార్టెంట్. సో 5-6 డేస్ని నీట్గా క్లీన్గా ప్లాన్ చేసుకొని చేయండి. వెయిట్ అనేది 100% తగ్గుతారు. సో నా ఓల్డ్ పిక్స్ అన్నీ కూడా మీకు యాడ్ చేశాను, ఎంత లావ్ ఉన్నాను అనేసి. సో ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను, నాకు వెయిట్ ఎక్కువ గెయిన్ అయినప్పుడు, వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు నీ పెయిన్ ఉండడం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడం ఇలా ఉంది. సో వెయిట్ తగ్గిన తర్వాత ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చి నార్మల్ అయిపోయింది, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది కదా అది కూడా కరెక్ట్గా ఉంది, నీ పెయిన్స్ కూడా తగ్గింది. నెక్స్ట్ నేను బేబీతో బాగా యాక్టివ్గా ఉంటున్నాను, తనతో కూడా బాగా టైం స్పెండ్ చేయగలుగుతున్నాను, హెల్తీగా ఉన్నాను అనమాట. సో వెయిట్ రెడ్యూస్ అవ్వాలనుకునేటప్పుడు ఏ రీజన్స్ వల్ల వెయిట్ రెడ్యూస్ అవ్వాలనుకుంటున్నారో ఫస్ట్ దాన్ని గుర్తు తెచ్చుకోండి. వాళ్ళన్నారు వీళ్ళన్నారు అనేసి అసలు అనుకోదండి, మీకు అది ఎంత ఇంపార్టెంట్ అనేసి. నాకైతే అది చాలా ఇంపార్టెంట్, అందుకే నేను చాలా స్ట్రిక్ట్గా చేసి 10 కేజెస్ వరకు వెయిట్ రెడ్యూస్ అయ్యాను. సో మీరు కూడా ఫాలో చేయండి. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలదాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.